కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో బ్లాక్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద మసీద్, గాంధీ చౌక్ గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు కవాత్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. వాహనాల్లో 50,000కు మించి నగదు తరలించినట్లయితే వారికి సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉందని, లేనిచో నగదును సీజ్ చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 మంది బోర్డర్స్ ఫోర్స్ వచ్చారు. ఎల్లారెడ్డికి ఒక బృందంతో పాటు 6 మండలాల సిబ్బంది, ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలు ఉన్నారు. మన నిజామాబాద్ మరియు కామారెడ్డి రెండు జిల్లాల బందోబస్తు కోసమని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు రావడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ కంపెనీ ఇక్కడ మన దగ్గరకు వచ్చింది. దాదాపు 90 మంది వచ్చారు. అయితే మన జిల్లాకు ప్లాటింగ్ వచ్చారు. 90 ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే ప్రజలకు మేము అండగా ఉన్నాము, స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు ఓటేయాలనే ఉద్దేశంతో పోలీసుల మీద నమ్మకం కల్పించడానికి, వాళ్ళకు ఒక భరోసానివ్వాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. సో ప్రజలకందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, మేము మీకు అండగా ఉంటాము కాబట్టి మీరు నిర్భయంగా మీకు పరిహిలో కొప్పుల శారదా గార్డెన్లో ఏర్పాటు చేసిన మైనార్టీ అభివృద్ధి సభకు వచ్చినటువంటి ఎక్స్సీఎం మహమ్మద్ అలీ గారు మరియు పట్నం మహేందర్ రెడ్డి గారు మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కలిసి నాయి అంటే పాము ముంగిసి వంటివని కలిసి నాయనని తెలియజేయడం జరిగింది. అయినా పర్వాలేదు, చిత్తశుద్ధి వరిగిలో కాంగ్రెస్ను ఓడించగలరాని కోరుకోవడం జరిగింది. వరిగిలో మైనార్టీలు అందరూ కలిసి మహేష్ రెడ్డి గారికి ఓటు వేసి భారీ సంఖ్యలో గెలిపించగలిగారని కోరుకుంటున్నారు. అదేవిధంగా జై టీఆర్ఎస్ కారు గుర్తుకే మన ఓటు అని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైనార్టీ కార్యకర్తలు మహబూద్ అలీ, ఆశాం, సమర్, బషీర్, అన్వర్ మరియు బాబాయ్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. क्या मैं पूछता हूँ, हिंदुस्तान की फौज इस काबिल नहीं थी कि उन एहतजाजों को रोका जाए? ये तो ये चाहते थे एक बार मस्जिद टूट जाएगी, मस्जिद ताला खोलने वाले भी यही कांग्रेस वाले थे, राजू गांधी, और मस्जिद शहीद होते हुए देखने वाले यही पीवी नरसिम्हा राव थे. और बाद में हमें तसल्ली दी जाती है, लाइन चटू के बाद, मस्जिद शहीद होने के बाद सैकड़ों मुसलमान पुलिस की गोलियों में शहीद हुए. मेरे भाइयों से कहता हूँ, ये बड़ी सेकुलरिज्म की बात करते हैं पर अंदर से इनके पास वही खाकी चट्टी है जो हमारे साथ धोखा देते हुए हमें हमेशा परवाह करते रहे, परेशान करते रहे. मेरे भाइयों से पूछना चाहता हूँ, यही कैसी आसाब है? हजारों मस्जिदों को उन्होंने बहुत बड़ी रकम दी है, हर जगह कब्रस्तानों के लिए काफ़ी जगह अलाट की है, कंपाउंड वालों के लिए काफ़ी जगह अलाट की है, और इमाम और मौजन हजरात के लिए हिंदुस्तान में कोई नहीं दिया 5,000 रुपये का हथियार. हमारा कुटुंबी नहीं है एक कच्चा भाई को रिजर्वेशन की जरूरत पड़ेगी. पेड़ों के अंदर 80% रिजर्वेशन दिया जाता है तो हमारे पास क्यों नहीं पड़ा सर? तो मेरे హౌస్ అరెస్ట్ చాలా బాధాకరమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ఎలా బాధాకరమని రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన నివాస గృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి అయినటువంటి కొండల మాణిక్యాలరావు ఆయన పార్టీ దర్శించి బాబిరాజ్ ప్రోత్సాహంతో పోలీసులు ప్రారంభోత్సవాలకు వెళ్తున్న అటువంటి మాణిక్యాలు అరెస్ట్ చేయడం ద్వారా బాధాకరమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం, అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్యలపై నిలదీయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, వజ్రం కిషోర్, దుర్గ భార్గవి, జయకృష్ణమత్తు తదితరులు పాల్గొన్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు దోపిడీ కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తారు. మరి దీనంతా కూడా వారి యొక్క కథ ముగిసిందని తెలిసి కూడా మరి ఈ రాష్ట్రంలో పోలీసులు అధికారులు అడ్డం పెట్టుకుని వారి యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన సంఘటన మీద
మరి అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, మంత్రివర్యులు కావూరి సాంబశివరావు గారు బయలుదేరి వెళ్తూ ఉంటే వారిని కూడా విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి కనీసం ఒక 2-3 గంటలు అన్ని ఏరియాలకు తిప్పి మళ్ళీ తీసుకుంటే గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ గారిని అందరినీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో వదిలి అవసరం చేయడం జరిగింది. ప్రజెంట్ అవసరస్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ వరకు పద్ధతి అయ్యా? తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నాం, మీరు మా ఎమ్మెల్యేలు 4 గెలిచిన ఇద్దరు ఎంపీ తీర్చుకోవాల్సిగా కోరుతున్నాం. 15 మంది ఎంపీలు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో కార్తీక మాసంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక స్వామి అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి హారతి సమర్పించారు, కళావేదిక ప్రారంభించారు, చిన్నారులు నాట్యం భరతనాట్యం ప్రదర్శించారు. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈ నెల 8-11-2018 నుండి 6-12-2018 కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సాయంత్రం ఆలయ ఆవరణంలో కోట మండపం వద్ద ఆకాశ దీపానికి వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి సంకల్పం పుష్పాలతో పూజలు చేసి దీపధూప నైవేద్యం హారతి సమర్పించారు. అనంతరం ఆకాశ దీపం వెలిగించి స్తంభానికి ఆకాశ దీపాన్ని లాగారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాయుడు ఇంట్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాయుడు వర్గీయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని సీనియర్ల నాయకులు ఓటు రెన్యువల్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాయుడు మాట్లాడుతూ తెదేపా పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని ఏ విధంగా ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారన్న విషయాలను ప్రస్తావించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్వర్గీయ నందమూరి తారకరామ ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయని, ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలలో చచ్చుకుపోయాయని, ఈ పథకాలే రేపు తెదేపా పార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. కాబట్టి తెదేపా పార్టీ అభివృద్ధి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు మరియు రెన్యువల్ కార్యక్రమంలో పాల్గొని తెదేపా సభ్యత్వ కార్యక్రమం చేసుకోవాలని కోరారు. అన్ని కూడా తెలుగు అన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. మరి ఈరోజు ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి ప్రస్తుత మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొని పోతూ ఎక్కడికక్కడ హై టెక్నాలజీతో ముందు చూపుతూ భవిష్యత్తు వర్గాలకి కావాల్సిన విధంగా మన పిల్లలకు కూడా ఈరోజు మనం చూస్తే దేశ విదేశాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఎంతోమంది నిరుద్యోగులైనట్టు యువత ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ అదేవిధంగా ఎంబీఏలు ఎంసీఏ కూడా తెలుగుదేశం పడే ఏకీకృతమై ముందుకు పోయేదానికి మన అందరాశకాల బీజేపీ పార్టీకి బుద్ధి చెప్దామనే విధంగా ముందుకు పోవాల్సింది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు బియ్యం పంపిణీ కలెక్టర్ చేశారు.
శ్రీకాకుళం నవంబర్ 9 తిత్లీ తుఫానులో నష్టపోయిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు లింక్ వర్కర్ స్కీమ్ కింద జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి బియ్యాన్ని పంపిణీ చేశారు. తిత్లీ తుఫానులో నష్టపోయిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా సమితి ముందుకు వచ్చింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 700 కిలోల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ లింక్ వర్కర్స్ జిల్లా రిసోర్స్ పర్సన్ కు అందజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి పాల్గొని బియ్యాన్ని లింక్ వర్కర్స్ జిల్లా రిసోర్స్ పర్సన్ కు అందజేశారు. బియ్యాన్ని లింక్ వర్కర్స్ స్కీమ్ కింద హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని రిసోర్స్ పర్సన్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాస్, లింక్ వర్కర్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ పి ఉషా, సూపర్వైజర్ సిహెచ్ ప్రసాద్, లింక్ వర్కర్ పి తవిటయ్య, మహేష్ బాబు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కొత్తగా వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో పార్టీ టికెట్ దక్కించుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారి తరపున దారూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు రఘువీరారెడ్డి కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెహమూద్ కలాం గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం అసంఘటిత కార్మికులను ఆదుకోవడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆ పార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎంఈజీ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి పైడిమండ మాణిక్యాలరావు అరెస్ట్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ ర్యాలీ చార్జీని నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నారాయణను అడ్డుకోవడం రాష్ట్రంలో అధికార పార్టీ దహనకాండం నిరసిస్తోందన్నారు. ఆయనతో పాటు మీడియా సెల్ కన్వీనర్ చల్లా వెంకట్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. పెళ్లి చేసిన పది పిల్లలకి లేదంటే మిగతా రాష్ట్రాల లాగా 15 కిలోమీటర్లు అండి, గ్రామం నుంచి 15 కిలోమీటర్లు హైవే, సిటీకి రావాలంటే హైవే ఎక్కాలి తప్పదు రైలు. అయితే హైవే ఎక్కకుండా ఆ జీవో తీసుకొచ్చారు. ఆ జీవో వల్ల ఏమవుతుందంటే ఆటో డ్రైవర్ కేసులు రాస్తారు. ఆ జీవో యాక్సిడెంట్స్ అయినా ఇన్సూరెన్స్ రావడం కానీ మామూలు ఏదైనా చిన్న దెబ్బలు తెలియదు చనిపోయినా ఆ జీవో వల్ల హైవే ఎక్కడం వల్ల అవి ఏమి రావట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మిగతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు 6 లైన్స్ లో ఒక లైన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. కొన్ని లక్షల మంది ఆటో చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలోని జమహలమ్మ బి దర్గా వద్ద ఘనంగా గంధం మహోత్సవం నిర్వహించారు. గట్టు మహమ్మద్ అలీ బాషా బాబా దర్గా నుండి గంధం ఊరేగింపుగా జమహలమ్మ దర్గా వరకు చేరుకుని ఫకీర్లు, మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత పెద్దలు దస్తగీర్ సాహెబ్, కమిటీ సభ్యులు రషూల్ సాబ్, జాఫర్ బాషా, మొహమ్మద్ గౌస్, జాబిర్లు పాల్గొన్నారు. Thank you.